పొలిటిక్స్ కింగ్ ఛానల్ మన దేశంలో 200,000కి పైగా ఏటిఎంలు ఉన్నాయి. పెద్ద పెద్ద పట్టణాల దగ్గర నుంచి మండలాలు, కొన్ని గ్రామాల వరకు కూడా ఏటిఎంలు సేవలు అందిస్తున్నాయి. సడన్ గా వచ్చే డబ్బు అవసరాలను తీరుస్తూ ప్రతి అవసరానికి బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ చాలా మందికి ఏటిఎం అంటే కేవలం డబ్బులు బయటకు తీసుకునే మిషన్ అని మాత్రమే తెలుసు. 80% మంది ఏటీఎంని కేవలం డబ్బులు విత్డ్రా చేయడానికి తప్ప మిగతా సేవల కోసం వాడట్లేదని సర్వేలు చెబుతున్నాయి. మరి మిగతా సేవలను ఎందుకు వినియోగించుకోవట్లేదు? అవగాహన లేకే కదా. అందుకే ఆ అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. ఏటీఎం నుంచే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, మీరు రోడ్డు మీద ఉన్నారు, ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకుందామంటే ఇంటర్నెట్ లేదనుకోండి, వెంటనే ఏటీఎంకు వెళ్ళి సర్వీసెస్ ఆప్షన్ని క్లిక్ చేసి మొబైల్ టాపప్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు బిల్, విద్యార్థుల పరీక్షల ఫీజు, కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలకు సంబంధించిన ఫీజు, విమాన టికెట్ బుకింగ్, ఇవన్నీ ఏటీఎం నుంచే చేసుకోవచ్చు. అదే సర్వీసెస్ ఆప్షన్లో ఇవన్నీ దాగున్నాయి. మీరు చెక్బుక్కి అప్లై చేసుకోవాలంటే కూడా బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో మీ అడ్రస్ కరెక్ట్గా ఉంటే చాలు, ఏటీఎం నుంచే చెక్బుక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక కార్డ్ టు కార్డ్ ట్రాన్సాక్షన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకే బ్యాంకు కార్డు వాడుతున్న ఇద్దరు ఏటీఎం ద్వారా ఒకరికి ఒకరు డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ట్రాన్సాక్షన్ అప్డేట్స్ కోసం మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఏటీఎం నుంచే చేసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందున్న మొబైల్ నెంబర్ను మార్చేసి కొత్త మొబైల్ నెంబర్ను పెట్టుకోవచ్చు. ఇంకా ఏటీఎం పిన్ మార్చుకోవడం గురించి మీకు తెలిసే ఉంటుంది. మీది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, పెద్ద పెద్ద ఆలయాలకు విరాళాలు ఇవ్వడం, చివరి ట్రాన్సాక్షన్స్ యొక్క మినీ స్టేట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ ఏటీఎం నుంచే చేసుకోవచ్చు. ఈ సమాచారం అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.